రైట్, సూపర్ ఎక్స్క్లూజ్ లో మీకు ఇప్పుడు ఒక వింతైన విచిత్రమైన ఆడియో క్లిప్పింగ్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. అదేంటో చూడండి ఒక్కసారి. రైట్, అయితే ఇటీవలే ఒక సూపర్ డూపర్ హిట్ అయిన ఒక మూవీ ఉంది. ఆ మూవీలో బ్రహ్మానందమే ఇంకో మూవీ అనేది తీస్తూ ఉంటారు. దాంట్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, ఆఖరికి మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా బ్రహ్మానందమే. అయితే దీన్ని బట్టి నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నాను అంటే, నిజ జీవితంలో కూడా ఒక వింతైన విచిత్రమైన అంటే అన్ని రంగాలకు చెందిన ఒక ఎవైతే కీలకమైన పోస్టులు ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించి ఒక వ్యక్తి అవన్నీ కూడా తీసుకొని అనుభవించారు. రైట్, మీకు ఇంకో వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాను, ఆ వ్యక్తి గురించి మీరు ఇప్పుడు చూడండి. రైట్, ఇక ఆయన ఎవరో కాదు, టీటీడీఈఓ ధర్మారెడ్డి. ఆయన గురించే నేను ఇప్పటివరకు చెప్పాను. అన్ని రంగాల్లో ఏవైతే కీలక పోస్టులు ఉన్నారో వాటన్నిటికి కూడా ఆయనే దగ్గరుండి మరి అన్ని బాధ్యతలు తీసుకొని కీలకమైన పోస్టులన్నీ కూడా అనుభవించారు. ఈరోజు తిరుమల లడ్డు వివాదం ఇంత దారుణంగా జరుగుతుంది అంటే అందులో మేజర్ పాత్ర వహించిందే ఆ ధర్మారెడ్డి. ఆయన గురించి ఇప్పుడు మీకు వివరంగా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు తహసీల్దార్ నుంచి సీనియర్ ఐఏఎస్ వరకు అధికారులందరికీ వైసీపీ నాయకులంటే భయం. కానీ ఒక్క అధికారి అంటే వైసీపీ నాయకులందరికీ భయమే. ఆయనతో పెట్టుకుంటే మనం కథమైపోతామని వణికిపోయేవారు. ఆయన మరెవరో కాదు, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్న ఓ అరుదైన వ్యక్తే ఆయన. తిరుమల కొండపై మొన్నటి వరకు కొలువు తీరిన ధర్మారెడ్డి ఒక్క ముక్కలో చెప్పాలంటే టీటీడీకి ఒకప్పుడు సర్వాధికారి ఆయనే. ప్రభుత్వంలో ఒక గవర్నర్, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారు. కానీ ఒకే వ్యక్తి గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉండరు కదా. తిరుమలలో మాత్రం అది సాధ్యమైంది. ఐఏఎస్ కూడా కాని ధర్మారెడ్డి టీటీడీ జేఈఓ కం అడిషనల్ ఈఓ కం ఈఓగా కొనసాగారు. అంతటితో ఆగకుండా వేద, వైద్య, ఉద్యోగ, ప్రసార విభాగాలకు అధిపతిగా చెలామణి అయ్యారు. ఇంతకీ ఆయన గారు ఏమేం పదవులు అనుభవించారో ఇప్పుడు చూద్దాం. రైటిక, మనం స్క్రీన్లో చూస్తున్నాము ఆయన ఒక్కసారి. 2019లో ఐడిఎస్ సర్వీస్కు చెందిన ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్ ఈఓగా టీటీడీలోకి ఎంట్రీ ఇచ్చారు ధర్మారెడ్డి. అది ఎవరి ప్రభుత్వంలో? జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇదొక దారుణమని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీవీ లేదా రేడియో రంగంలో నిష్ణాతులకు ఇవ్వాల్సిన ఎస్విబిసి మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ కూడా ఈ మహానుభావుడే అనుభవించారని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు నిష్ణాతులైన వారికి ఈ పోస్ట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ విజువల్ మనం చూసినట్టయితే ఐఏఎస్లను నియమించాల్సిన ఈఓ పదవిలో 2020 మే 8న ఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు స్వీకరించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక వైద్య నిపుణుడికి ఇవ్వాల్సిన టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ పదవికి కూడా 2021లో ఆయనే నియమితులయ్యారు. ఆయన ఎవరో కాదు, ధర్మారెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్థోపెడిక్ విభాగంలో నిష్ణాతులైన వైద్య విభాగాలకు సంబంధించిన ఒక సూపర్ సీనియర్ డాక్టర్లను అయితే ఇందులో నియమిస్తారు. కానీ అసలు సంబంధమే లేని రంగంలో కూడా ఈయన ఎంట్రీ ఇచ్చారంటే ఈయన వెనుక అసలు ఈయన ఏంటి అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2021లో టీటీడీలోని మ్యాన్ పవర్ ఏజెన్సీ ఎస్ఎల్ఎస్ ఎంపీసీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ధర్మారెడ్డి అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. చూసాం కదా, అసలు ఇది డిప్యూటీ ఈఓకి ఇవ్వాల్సిన పోస్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. దీని ద్వారా మనకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేద విద్యలో ఘనా పార్టీలకు బదులుగా 2022లో ధర్మారెడ్డి వేదిక యూనివర్సిటీకే విసిగా నియమితులయ్యారు. వేద విద్యలో వేదాలకు సంబంధించి నిష్ణాతులైన వారిని కూడా ఇందులో నియమిస్తారు. అసలు వేద విద్య అంటే ఏంటో కూడా తెలియని ధర్మారెడ్డికి విసి పోస్ట్ అయితే అప్పగించారని చెప్పవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కీలకమైన పోస్టులన్నింటికి కూడా ఈయనే అనుభవించారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఎన్ని దారుణాలు వెలుగు చూశాయనేది. ఈరోజు తిరుమల లడ్డు వివాదం ఇంత దారుణంగా చెలరేగడానికి కారణం, మేజర్ పాత్ర వహించింది కూడా ధర్మారెడ్డే. ఎందుకంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరిని ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకున్న క్రియేటివిటీ అండ్ వాళ్ళకున్న అనుభవంతో తీసుకుంటారు. కానీ అసలు పోస్టులకు, రంగాలు, అసలు
వివిధ రంగాలకు సంబంధం లేని ప్రతి ఒక్క దాంట్లో ఈయన దూరడము, అందులో ఈ లడ్డు కల్తీ వివాదం అనేదైతే ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అందుకే గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలనే ఒక సామెత కూడా ఉంది కదా. సో దీన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు లైవ్లో సిద్ధంగా. రాజు, రాజు చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద రైట్ యామిని మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం జరిగింది. దీని మీద రాజకీయ కోణంలో ఎవరెవరు విమర్శలు చేసుకున్నారు మనం చూసాము. సో వాస్తవంగా ఈ ఘటనకి కారణమైనటువంటి ఏకైక వ్యక్తి, ఇప్పుడు ఏదైతే విమర్శలు జరుగుతున్నాయో విమర్శలన్నింటినీ కూడా ఖచ్చితంగా చెందాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన మాజీ ఈవో ధర్మారెడ్డి. సో ఎస్పెషల్లీ ధర్మారెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అధర్మం రాజ్యమేలింది అనేది చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, వాస్తవంగా ఆయన ఒక ఐడిఎస్ అధికారి. ఐడిఎస్ అంటే ఏదైతే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి భూముల్ని కాపాడేటటువంటి ఒక శాఖ, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఆయన. ఆయన కేంద్ర సంబంధించినటువంటి సర్వీస్లో ఉంటారు. ఆయన డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం తన సొంత జాగీర్గా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి ఏకైక వ్యక్తి. ఇందాక మీరు చెప్పినట్టు బ్రహ్మానందం ఏదైతే ఆ సినిమాలో ఏ విధంగా అయితే డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే, అలాగే ప్రొడ్యూసర్ ఆయనే, చివరికి దరిద్రం ఏంటంటే ఆ సినిమాలకు హీరోయిన్ కూడా ఆయనే. అలాగే టీటీడీలో ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు పోస్టు తప్ప దాదాపు అన్ని పోస్టుల్ని ధర్మారెడ్డి చేసేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన అర్చకుడు కూడా ఒకవేళ ప్రధాన అర్చకుడు కూడా చాలా సూచనలు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రధాన అర్చకుడు అధికారికంగా ఈయన ఆ పోస్టును ఎలాగే పెట్టకపోయినా సరే దాదాపుగా ప్రధాన అర్చకుడు చేయాల్సినటువంటి పనులు కూడా ఏం చెప్పాడు, వాళ్ళు చేయమని చెప్పినటువంటి వాటిని కూడా వాళ్ళ చేత చేయించినటువంటి ఈయన ఒక పెద్ద ఘనాపాటి అనమాట ఇక్కడ. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ సందర్భంలో టీటీడీకి సంబంధించినటువంటి యువగాను అదనపు యువగాను అక్కడ పనిచేయడానికి వచ్చేటటువంటి సిబ్బందికి సంబంధించిన కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా నిబంధనలు పక్కన పడేసి తనకేదో కేంద్రంలో ఉపయోగపడతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధర్మారెడ్డిని నెత్తిన పెట్టుకున్నాడో ఇప్పుడు పెట్టుకున్నటువంటి పాపానికి జగన్మోహన్ రెడ్డి ఆ పాపాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఒక ఐడియాస్కి సంబంధించినటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీకి అదనపు యువగా తొలుత ఎంట్రీ ఇచ్చారు. సో ఎప్పుడు తొలుత ఎంట్రీ ఇచ్చారు, 2019లో ఆయన ఐడిఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అదనపు యువగా పెట్టి జేఈఓ పవర్స్ అన్ని కూడా లాగేసి ఇద్దరు ఐఏఎస్లు జేఈఓలుగా ఉంటారు. వాళ్ళిద్దరి మీద కూడా ఇన్ని సుపీరియర్గా పెట్టినటువంటి పరిస్థితి, అంటే ఐఏఎస్ల కంటే సుపీరియర్ ఐడిఎస్ అధికారి ఉన్న ధర్మారెడ్డిని పెట్టి ఇష్టానుసారం వ్యవహరించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈయన ఎస్విబిసి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు, అంటే అదనపు యువగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అసలు ఏంటి ఎస్విబిసి? ఎస్విబిసి అంటే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ధర్మాన్ని, టీటీడీకి సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను భక్తులకు ఎప్పటికప్పుడు ప్రచారాన్ని చేస్తూ వాళ్ళకి సమాచారం అందించేటువంటి ఒక వ్యవస్థ. దీనికి ఎవరు ఉండాలి మేనేజింగ్ డైరెక్టర్గా? దూరదర్శనం లేకపోతే ఆల్ ఇండియా రేడియోలలో ఒక అత్యున్నతమైనటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఇందులో పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అది కాకుండా ఆయనకి ఏంది తెలియనటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి అసలు ఉన్నటువంటి ఆ పోస్టే ఆయన అనర్హుడు. మరి ఆ పోస్ట్లోనే అనర్హుడు అంటే అది కాకుండా అదనంగా ఎస్విబిసికి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ పోస్టును తీసుకున్నాడు. సరే, దాన్ని పక్కన పడేస్తే టీటీడీ యువ ఏకంగా అంటే దాదాపుగా ఆయన 2 ఏళ్ళుగా అంటే దాదాపు 3-4 ఏళ్ళుగా దాదాపు ఆయన టీటీడీ యువగానే పనిచేసినటువంటి పరిస్థితి. అంటే టీటీడీ యువ అంటే ఎవరు? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండి చేయాల్సినటువంటి పనిని మొత్తం కూడా 4 ఏళ్ల పాటు ఇదే ధర్మారెడ్డి అక్కడ వెలగబెట్టినటువంటి పరిస్థితి. ఈ 4 ఏళ్ళు ఆయన టీటీడీ ఈవోగా ఉంటూ చైర్మన్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎవరిని కూడా, ఇందాక మీరు చెప్పారు కదా, కనీసం ఎవరిని కూడా మతించకుండా ఆయన పెట్టుకుంటే అయిపోతాం, ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం, ఆయన చెప్పిందే వినాలి, పెట్టిందే తినాలి. భక్తులు ఎవరైనా ఆయన పెట్టినటువంటి అన్నం బాగలేదంటే వాళ్ళ మీద కేసులు పెడతాడు, ఒకవేళ ఆయన చెప్పింది వినకపోతే దర్శనాలు కావాలి అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తాడు. ఇది ఆయన వ్యవహరించినటువంటి తీరు అక్కడ. అంటే ఒక ఈవోగా ఐఏఎస్ అధికారి ఉండాల్సి ఉంటే దానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ని పక్కకి దింపేసి, కిందకి దింపేసి ఇవన్నీ అక్కడ ఈవోగా చేసినటువంటి పరిస్థితి. ఈవోగా అనేక రకాలైనటువంటి అరాచకాలు చేసినటువంటి వ్యక్తి ఈ ధర్మారెడ్డి. ఆ తర్వాత అది అంతటితో అయిపోయింది. ఇక బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్, టీటీడీకి సంబంధించిన బాడ హాస్పిటల్ ఉంది. ఇది దేశంలోనే ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి, అంటే ఒక ఆర్థోకు సంబంధించినటువంటి విభాగం. ఇది సూపర్ స్పెషాలిటీ, ఎక్కడా కూడా లేదు దేశంలో ఇంతటి పెద్దటి వ్యవస్థ. దానికి డైరెక్టర్గా ఎవరు ఉండాలండి? ఒక మెడికల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉండాలి, అంటే డాక్టర్స్ ఉండాలి, అంతేకాకుండా ప్రొఫెసర్స్ ఉండాలి, అంతేకాకుండా అందులో పనిచేసినటువంటి నిష్ణాతులైనటువంటి నిపుణులు ఉండాలి. దాని కూడా ఏం డైరెక్టరు ఎప్పుడు దాకా పనిచేశాడు అయినా 2021లో బోర్డు డైరెక్టర్గా కూడా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యక్తి
ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి పోస్టు అంటే వెంకటేశ్వర స్వామి నేనే అని చెప్పడం చెప్పలేదు. రెండోది వచ్చేసి ఆయనకి పూజ చేసే సేవ చేసే కంకీర్యాలు చేసేటటువంటి ప్రధాన అర్చకుడు పోస్టు ఒకటి తీసుకోవాలి అంతే. దాదాపుగా అన్ని పోస్టులు ఆయన అక్కడ తీసేసుకున్నటువంటి పరిస్థితి. సరే బోర్డు డైరెక్టర్ పక్కన పెడదాం. ఇక తర్వాత ఎస్ఎల్ఎస్ ఎంపీసీ అంటే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ అంటే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక కార్పొరేషన్ ఇది. ఆ కార్పొరేషన్ కూడా ఈయనే ఇప్పటికి మేనేజింగ్ డైరెక్టర్. ఎంత దరిద్రం అంటే ఈ రోజు కూడా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన పేరు ఇంకా ఆ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంది. ఆయన ఫోటో, ఆయన పేరు, ఆయన ఒక అదృష్టమైనటువంటి ఆయన రూపం అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగాలు ఇష్టానుసారం అమ్ముకునేందుకు దాన్ని కూడా ఈయన దగ్గర పెట్టుకున్నది. ఒక డిప్యూటీ ఒక ఇవ్వాల్సినటువంటి పోస్ట్ని ఎంత అంత దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఆ పోస్ట్ని కూడా అనుభవించేశాడు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మాన్ని, టీటీడీకి సంబంధించినటువంటి ప్రతిష్టని ఇనుమడింపజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైన అంశాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో నిష్ణాతులైనటువంటి ఘనాపేటీలను తీర్చిదిద్దేందుకు ఇవాళ దేశంలో ఏకైక యూనివర్సిటీ ఉంది. అదే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, వేదిక యూనివర్సిటీ. ఈ వేదిక యూనివర్సిటీ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక టెంపుల్స్లో పనిచేస్తున్న పూజారులు కావచ్చు, అంతేకాకుండా పురోహితులు కావచ్చు, అంతేకాకుండా ఘనాపాఠీలు కావచ్చు, అంతేకాకుండా చాలా వరకు కూడా వేద విద్యను చేసిన వేద పారాయణదారులు కావచ్చు. ఈ విధంగా ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయం, అంటే వేదం ఘోషించేటటువంటి ఒక విశ్వవిద్యాలయం. దానికైనా వైస్ ఛాన్సలర్ అట, ఎంత దారుణమైనటువంటి విషయం. అసలు ఎవరు ధర్మారెడ్డి? ధర్మారెడ్డిని తీసుకొచ్చి వేదిక యూనివర్సిటీ వీసీగా 2022 ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి, అప్పటి అనిల్ కుమార్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ ఎండోమెంటిక్ సంబంధించినటువంటి ఆయన, ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉంటే ఆయన తీసుకొచ్చి ఆయనకి జీవో ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన పేరు మీద ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఎవరు ధర్మారెడ్డి ఏంటి? వేదిక యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఏంటి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. సో ఈ విధంగా అన్ని పదవులను కూడా అనుభవించినటువంటి ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు అనేందుకు ప్రతి ఒక్కటి కూడా ఉదాహరణ. ఆయన ఇప్పుడే కాదు, గతంలో 2 తపాలుగా 4 సంవత్సరాల పాటు ఆయన గతంలో ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి వ్యవస్థలో భాగంగా పనిచేశాడు ఆయన గతంలో. అప్పుడు పనిచేసేటువంటి సందర్భంలో టికెట్లు అమ్ముకున్నాడని చెప్పేసి ఆయన దగ్గర పనిచేసేటటువంటి సురేష్ అనేటటువంటి ఒక సీసీ పాపం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే 2010 ఈయన తరిమేశారు టీటీడీ నుంచి. నీకు దన్నం, నువ్వు ప్రత్యేకాధికారిగా ఇక్కడ ఉంటే ఇంకా చాలామంది చచ్చిపోవాలి, ఇలాంటి స్కామ్లు బయటపడుతూ ఉంటాయని చెప్పేసి తరిమేస్తే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఇదే జగన్మోహన్ రెడ్డి నిబంధనలు పక్కన పడేసి ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకొచ్చి మళ్ళీ అదనపు యువగా కూర్చోబెట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసి ఈరోజు అంగట్లో సరుగ్గా వెంకటేశ్వర స్వామిని మార్చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎటూ కాకుండా చేసేసినటువంటి ఒక నీచమైనటువంటి వ్యవస్థకి ఈరోజు ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ధర్మారెడ్డి అనేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి వల్ల వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయినటువంటి సిచ్యువేషన్, తిరుమల తిరుపతికి వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి దర్శన భాగ్యం కలిగినటువంటి సిచ్యువేషన్ ఎంత దారుణం అంటే గతంలో వచ్చినటువంటి భక్తులకు రోజుకి 100,000 మందికి దర్శనం చేయించామని చెప్పేసి జబ్బలు జరుచుకున్నారు. అంటే 100,000 మంది భక్తులకు దర్శనం అంటే ఏంటండి? ఒక రోజుకి రోజులో 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో ఒక సెకండ్లో 10వ వంతు కూడా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు దర్శనం కలగనటువంటి పరిస్థితి. అంటే 100,000 మంది రికార్డ్ అని వీళ్ళు చెప్పుకున్నారు, కానీ 100,000 మందికి ఒక రోజులో దర్శనం చేసుకోగలరా వీళ్ళు? ఎంతసేపు వాళ్ళు కేటాయించి ఉండొచ్చు? అంటే సెకండ్లో 10వ వంతు కూడా వాళ్ళు కేటాయించలేనటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా వ్యవహరించి మొత్తం వ్యవస్థలన్నీ తీసుకెళ్ళాయని చేతిలో పెట్టి ఐఏఎస్ అధికారులు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఒకే ప్రశ్న అడగాలి మనం. ఐఏఎస్ అధికారులు తమకున్నటువంటి అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారు? ఐఏఎస్ అధికారుల సంఘం ఉంది, మరి ఐఏఎస్ని కాకుండా నాన్ ఐఏఎస్ని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ ఈవోగా దాదాపు 4 ఏళ్ల పాటు కొనసాగిస్తే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్యాయం జరిగిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నారు, ఆ రోజు ఎందుకు? అయితే రాజు, గత వారం 10 రోజులుగా దేశవ్యాప్తంగా టీటీడీకి సంబంధించిన తిరుమల తిరుపతి లడ్డూ వివాదం అయితే తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి. అయితే లాస్ట్గా టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఇప్పటి వరకు ఈ ఇష్యూ మీద స్పందించలేదు. అసలు ఎక్కడున్నారు, ఏంటి ఈ ఇష్యూ మీద, అసలు ఆయన ఎందుకు స్పందించలేదు? ఏంటంటే ఎమని ఐడిఎస్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అంటాం అనమాట, ఇది కేంద్ర సర్వీస్. ఇది ఈ కేంద్ర సర్వీస్లో నుంచి ఎవరైనా సరే కంబైన్డ్ డిప్యుటేషన్ అంటే ఎన్నిసార్లైనా డిప్యుటేషన్ మీద రావచ్చు, కానీ 7 సంవత్సరాలు మించకుండా కంబైన్డ్ డిప్యుటేషన్లో ఉండాలి అనేది నిబంధనలు చెప్తున్నాయి. ఈయన 9 ఏళ్ల పాటు ఉన్నాడు, సో 7 ఏళ్ల పాటు మాత్రమే అనుమతిస్తుంది కంబైన్డ్ డిప్యుటేషన్ అనేది.
కానీ ఈయన అదనంగా 2 సంవత్సరాలు ఉన్నాడు. అవసరం ఇచ్చినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయడం, అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడం, ఆయన్ని కొనసాగిస్తూ పొడిగిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎంత జరుగుతున్నా కూడా దీనికి అంతటి కారణం ఒక పక్క వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇంకో పక్క కరుణాకర్ రెడ్డి అయితే నేరుగా పోయి కర్పూరాలు ఎత్తుకుని హారతలు ఇస్తున్నాడు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ధర్మారెడ్డి. ముందు ధర్మారెడ్డిని పట్టుకొస్తే ఎక్కడున్నాడో వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈరోజు 520 కోట్ల రూపాయల అవినీతి జరిగింది టీటీడీలో అని చెప్పేసి విజిలెన్స్ చెప్తోంది అని చెప్పేసి బయట టాక్ వినిపిస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ముందు టీటీడీ బోర్డు కాదు, అక్కడ ఉన్నటువంటి ఈవోగా పనిచేసి అంటే అన్ని శాఖలను తన చేతిలో పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ధర్మారెడ్డి. ఆ రోజు చైర్మన్గా ఎవరున్నా సరే మొత్తం ధర్మారెడ్డి కనుసన్నలోనే జరిగింది. ఈరోజు ఎంత జరుగుతున్నా సరే ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు కూడా తెలియని పరిస్థితి. ఆ రోజు ధర్మారెడ్డి రాష్ట్రంలోనే ఉండాలి, రిలీవ్ అయినా సరే రాష్ట్రంలోనే ఉండాలి, రాష్ట్రం దాటిపోకూడదని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? ముందు ఆయన్ని పట్టుకొని వస్తే ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బాధ్యుడు మొదటి ముద్దాయి ఆయనే అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని శాఖల అంటే ఒక వ్యక్తి నిన్ను అదనపు యువక ఇక్కడ తీసుకొస్తే, ఇందాక మీరు అన్నారు గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి, ఇక్కడ ధర్మారెడ్డి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే అన్ని శాఖల్లో కూడా ఆయనే చేసేసినటువంటి పరిస్థితి. వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఒక ఐడిఎస్ అధికారి, డిఫెన్స్కి సంబంధించి ఆస్తులు కాపాడేటటువంటి శాఖలో పనిచేసే ఒక వ్యక్తి, ఇక్కడికి వచ్చినటువంటి వేద విద్యార్థులకు సంతకం పెట్టి వైస్ ఛాన్సలర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టిస్తాడు, కానీ ఆమోదం తెలిపేది వైస్ ఛాన్సలర్. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎంతవరకు దారుణం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముందు ధర్మారెడ్డిని దోషిగా నిలబెడితే వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులకు ఈ విధంగా పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఖచ్చితంగా దోషి అని మాత్రం చెప్పక తప్పదు. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజు.